नमस्कार अंडी मनम डैमिथोएट रोगर अने पुरुगुमंद गुरुंची वीडियो लो पूर्तिका तेलुसुकुंदाम। इंदुलो डैमिथोएट 30% ईसी अने केमिकल उंटुंदी। ईसी अनगा एमल्सिफियबल कांसंट्रेट। इप्पुडु मनम ई मंदुनु ए पुरुगुलु ए पंटलु दीनि योक्क पनिचेसे विधानम मोतादु मरियु प्याकेज गुरुंची इप्पुडु तेलुसुकुंदाम। ఈ డైమిథోయేట్ అనే మందు వేరు వేరు పంటల్లో ఆశించే రసం పీల్చే పురుగులు మరియు ఆగుదినే పురుగులైన పేనుబంక, మిరపనల్లి, థ్రిప్స్ అనగా ఆకుముడత, తెల్లదోమ, కాయతులుచు పురుగు, కాండముతులుచు పురుగు, పిండినల్లి, మిడుతలు, అంజరపు దీపపు పురుగు, గడ్డిదుబ్బు, దీపపు పురుగు అనగా పచ్చదోమ, మొవ్వుతులుచు పురుగు, నల్ల పేనుబంక, పులుసు పురుగు, ఆవాల పేనుబంక వీటిపైన సమర్థవంతంగా పనిచేస్తుంది। తరువాత దీని యొక్క పనిచేసే విధానం అనగా మోడ్ ఆఫ్ యాక్షన్ చూసుకున్నట్లయితే ఇది ఒక ఆర్గనోఫాస్ఫేట్ గ్రూపుకి చెందిన సిస్టమిక్ కాంటాక్ట్ మరియు స్టమక్ యాక్షన్ కలిగి ఉన్న స్పర్శ ద్వారా పనిచేసే కీటకనాశిని। సిస్టమిక్ విధానం చూసుకున్నట్లయితే దీన్ని పిచికారీ చేసిన తర్వాత ఆకులపై లేదా కాయలపై ఉన్న మందును పురుగు చర్మం మీద అంటుకున్నప్పుడు దాని యొక్క నర్వస్ సిస్టమ్ మీద పని చేయడం ద్వారా ఆ పురుగు చనిపోతుంది। ఇప్పుడు కాంటాక్ట్ విధానం చూసుకున్నట్లయితే ఈ మందు పిచికారీ చేసినప్పుడు ఆ మందు పురుగు యొక్క చర్మం మీద పడటం వలన ఆ పురుగు చనిపోతుంది। ఇప్పుడు స్టమక్ యాక్షన్ పని చేసే విధానం చూసుకున్నట్లయితే ఈ పురుగులు ఆకులను కాయలను తిన్నప్పుడు లేదా రసం పీల్చినప్పుడు నోటి ద్వారా ఆ మందు కడుపులోకి వెళ్లి ఆ మందు విషప్రభావం వల్ల పురుగు చనిపోతుంది। ఇప్పుడు ఈ మందును ఏ ఏ పంటలపై వాడాలో చూసుకున్నట్లయితే క్యాబేజీ, కాలీఫ్లవర్, మిరప, పొటాటో, టొమాటో, మామిడి, వంగ, చీని, గులాబీ మరియు అరటి పంటలపైన వాడకోవచ్చు। ఈ మందును సిఫార్సు చేయబడిన రీతిలో పిచికారీ చేసినట్లయితే మొక్కలపై ఎటువంటి విషప్రభావం చూపదు। ఈ మందుని అన్ని పంటలపైన వాడకోవచ్చు కానీ కంపెనీ వారు సూచించిన పంటల్లో వాడుకుంటే మంచిది। ఈ మందుని అన్ని పురుగు మందులు మరియు అన్ని తెగుళ్ల మందులతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ మందు యొక్క మోతాదు మనం చూసుకున్నట్లయితే 1.5 నుంచి 2.5 ml వరకు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ మందు యొక్క ప్యాకేజ్ గనుక చూసుకున్నట్లయితే 100 ml, 250 ml, 500 ml, 1 లీటర్ మరియు 5 లీటర్ల రూపంలో మార్కెట్ లో దొరుకుతుంది। ఇప్పుడు మనం ఈ మందును ఏ కంపెనీలు తయారు చేయడం జరుగుతుందో చూసినట్లయితే కెమినోవో ఎఫ్ఎంసి రోగోర్ అనే పేరుతో, టాటా టాప్గోర్ అనే పేరుతో, మల్టీప్లెక్స్ నాగోర్ అనే పేరుతో, ఇసాగ్రో ఇసాగోర్ అనే పేరుతో, ఇంకా మార్కెట్లో కంపెనీ వారు వివిధ పేర్లతో అమ్మడం జరుగుతుంది। రైతులకు పంటల గురించి మరింత విద్యను అందించుటకు ఈ ఛానల్ ని స్థాపించడం జరిగింది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పంటల గురించి మరియు పురుగుమందుల గురించి చేసే ప్రతి ఒక్క వీడియో మీకు YouTube ఓపెన్ చేయగానే పైకి రావడం జరుగుతుంది। ధన్యవాదములు।